వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే, కథలు వినండి. ఈ వీడియోలో చిట్టిగాజుల నోము గురించి చెప్తున్నానండి. ఒకరు కమెంట్ చేశారు వీడియోకి, చిట్టిగాజుల నోము గురించి చెప్పండి అని. అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చిట్టిగాజుల నోము గురించి చెప్తున్నాను, ఎలా నోముకోవాలి మన సంక్రాంతి నోములో అని. హాయ్ అండి, ఈ వీడియోలో మీకు చిట్టిగాజుల నోము చూస్తున్నారు కదా, చిట్టిగాజులు, రెడ్ కలర్ చిట్టిగాజులు, చిట్టిగాజుల నోము, ఇవి గ్రీన్ కలర్ చిట్టిగాజులు, ఎల్లో కలర్ చిట్టిగాజులు అండి, ఇవి పసుపచ్చవి, ఇవి ఆరెంజ్ కలర్ నారింజ రంగు చిట్టిగాజులు. ఇవన్నీ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ నూముకోవచ్చు అండి. చిట్టిగాజులు 13 వేసుకొని నూముకోవాలి చిట్టిగాజులు. ఇవి తామర గింజలు అండి, తామర గింజలు కూడా ఎలా నూముకోవాలి చూపిస్తాను. గోమతి చక్రాలండి ఇవి, ఇవి లక్ష్మీ గవ్వలు, చిన్న ఎల్లో కలర్లో ఉంటాయి. లక్ష్మీ గవ్వలు అడుగు తీస్తారు, లక్ష్మీ గవ్వలు. ఇవి వచ్చేసి మనకి వెండి పూలు, ఇవి వెండి పూలు. ఇలా వీటన్నిటి గురించి నేను చెప్తానండి. మనకు ముందుగా కావాల్సింది వీటికి ఏంటంటే, మనకు ఒక్కొక్క గిన్నెలో 13 వేసుకోవాలి చిట్టిగాజులు. ఏవైనా కలర్ పర్వాలేదు, 13 ఒక కలర్ అట్లానే తీసుకొని, ఒక కలర్ తీసుకొని ప్యాక్ చేస్తున్నా సరిపోతుంది. వీటికోసమని మనకి ఇట్లాంటి గిన్నెలు, ఈ షేప్ కానీ, ఇలాంటివి కానీ, ఇలాంటివి కానీ, లేకపోతే ఇలాంటివి చూడడానికి బాగుంటాయి ఇలాంటివైనా సరే, లేకపోతే ప్లేట్స్ దొరుకుతాయి కదా, ప్లేట్స్ అయినా పర్వాలేదు, ఇలా ప్లేట్స్ అయినా పర్వాలేదు, గిన్నెలైనా పర్వాలేదు, ఏదైనా సరే 13 కావాలి. ఏవైనా సైజు మీ ఇష్టం, సైజు మీ ఇష్టం అండి, 13 తీసుకోవాలి. మనకి అమ్మవారి రూపులు కానీ, విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ ఏది దొరికినా సరే అలాంటివి తీసుకొని, ఇట్లా అమ్మవారి రూప్ కానీ, విగ్రహం కానీ, ఏవైనా పర్వాలేదు, ఫోటో దొరికితే ఫోటో అయినా పర్వాలేదు, ఏదైనా సరే 13 కావాలి. ఇవి కూడా వీటితో పాటు మనకు పసుపు కుంకుమ కావాలి, ఇలాంటివైనా తీసుకోండి. లేదు అంటే ఇలా ప్యాకెట్స్ వచ్చిస్తాయి కదా, ఇలాంటివైనా తీసుకోండి. చిన్న చిన్న కాకుండా ప్లేట్లు కాకుండా డిఫరెంట్గా ఉంటుంది, ఇలాంటి బ్యాగ్స్ అయినా తెచ్చుకోండి. ఇలాంటివైనా పర్లేదు, దొరక్కపోతే ఇలాంటివైనా ఏవైనా ఒకటి, మీరు గిన్నెలు వద్దు అని అనుకుంటే ఇలాంటివైనా తెచ్చుకోండి. ఒక పని చేసి మీకు ఒకటి వేసి చూపిస్తాను, ఎలా వేసుకోవాలనేది మీకు గిన్నెలు ఉంటుంది. ఓకే, ఇప్పుడు అమ్మవారి రూప్ కానీ, విగ్రహం కానీ ఇలా పెట్టుకున్నాము. పసుపు కుంకుమ ఇదైనా పర్వాలేదు, అయినా పర్వాలేదు, ఎలక్ట్రానిక్ ప్యాకెట్స్ ఇక్కడ వేసుకొని 13 చిట్టిగాజులు వేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఇలా నూముకోవచ్చు. ఇవన్నీ కూడా లేకపోతే మీరు అన్ని కవర్లు కూడా వేసుకొని అయినా సరే నూముకోవచ్చు. లేదా మనం ఇలా ప్లేట్స్లో అయినా చేసుకోవచ్చు. ప్లేట్లో చూపిస్తాను మీకు, అమ్మవారి రూపు, పసుపు, కుంకుమ, మన గ్రీన్ కలర్ చిట్టిగాజులు వేసుకుందాం దీంట్లో. ఇలా అయినా పర్వాలేదు, ఇలా అయినా నూముకోవచ్చు చిట్టిగాజులు. ఇలా అయినా పెట్టుకొని, లేకపోతే ఇవన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసైనా సరే మీరు నూముకోవచ్చు ఇలా చిట్టిగాజులు. అలాగే అండి, ఇప్పుడు చిట్టిగాజు చూసారు కదా, ఇలాంటి కలర్ ఏ కలర్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి నూముకోండి. ఇవి చిట్టిగాజుల నూము. ఇలా 13 గిన్నెలు రెడీ చేసుకొని ఒక గౌరమ్మను పెట్టి నూముకోవాలి. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.